జోసెఫ్ గారిబాల్డి గురించి వీడియోలో మనం తెలుసుకుందాము. జోసెఫ్ గారిబాల్డి 1807వ సంవత్సరంలో నైస్లో జన్మించాడు. గారిబాల్డి మాజీని కంటే 2 సంవత్సరాలు చిన్నవాడు, కౌరు కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. గారిబాల్డి తల్లిదండ్రులు గారిబాల్డి మతాధికారి కావాలని ఆశించారు. కానీ గారిబాల్డి సముద్రంపై ఆసక్తిని కలిగి చాలా సంవత్సరాలు సాహసోపేతమైన నావికుడిగా సముద్రంలో ప్రయాణిస్తూ గడిపాడు. యంగిటెల్లీలో సభ్యుడిగా చేరాడు. గెరిల్లా యుద్ధ పద్ధతిలో చేయి తిరిగిన వాడిగా ప్రసిద్ధి చెందాడు. 1834లో మాజీని సెవాయిలో చేసిన విఫల తిరుగుబాటులో పాల్గొని మరణశిక్షకు గురయ్యాడు. అయితే తప్పించుకొని దక్షిణ అమెరికా పారిపోయి 14 సంవత్సరాలు అక్కడ గడిపాడు. 1848 తిరుగుబాటు సమయంలో ఇటలీకి తిరిగి వచ్చాడు. వేలాది మంది ఇటాలియన్లు గుంపులు గుంపులుగా గారిబాల్డితో చేరి ఆసియాకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు. 1849లో రోమ్పై దాడి చేసి సైనిక రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు. రోమ్ లొంగిపోయే సమయంలో ఆస్ట్రియా దాడి చేయడంతో 4000 మంది సైనికులతో పారిపోయాడు. అక్కడి నుంచి అడ్రియాటిక్ను అక్కడి నుంచి అమెరికాకు పారిపోయి ఎక్కువ కాలం అక్కడ గడిపాడు. 1854వ సంవత్సరంలో తిరిగి ఇటలీకి చేరి కప్రేరా ద్వీపంలో రైతుగా జీవితాన్ని ప్రారంభించాడు. 1859లో కార్యరంగంలోకి దిగి ఆస్ట్రియాతో యుద్ధంలో మునిగిపోవడంతో మరోసారి గారిబాల్డికి ప్రాముఖ్యత లభించింది. సైనికులకు గారిబాల్డి ఆదర్శప్రాయుడయ్యాడు. వేలాది మంది గారిబాల్డి నాయకత్వం కింద పనిచేసేందుకు సిద్ధమయ్యారు. 1860లో గారిబాల్డి తన జీవితంలో ప్రధానమైన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సిసిలీతో దండయాత్ర, నేపుల్స్ ముట్టడి గారిబాల్డి చేపట్టిన కార్యక్రమాలు. సిసిలీలో తిరుగుబాటు గారిబాల్డి 1860వ సంవత్సరంలో సిసిలీ ప్రజలు నూతనంగా సింహాసనాన్ని అధిష్ఠించిన తమ రాజు రెండవ ఫ్రాన్సిస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు తన దేశానికి గొప్ప సేవ చేసే అవకాశాన్ని గారిబాల్డికి ప్రసాదించింది. 2 సిసిలీల పాలకులైన బోర్బన్ రాజులు క్రూర స్వభావం కలవారు. 1859లో రెండవ ఫెర్డినాండ్ అనంతరం రెండవ ఫ్రాన్సిస్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కాగా ఉత్తర మధ్య ఇటలీలో జరుగుతున్న సంఘటనలతో ప్రభావితులైన సిసిలీ ప్రజలు తిరుగుబాటును లేవదీశారు. సిసిలీ తిరుగుబాటుకు సహకరించే ఉద్దేశంతో గారిబాల్డి తన అనుచరులైన ఎర్రచుక్కల దళాన్ని సమయంలో జినోవాలో సమావేశపరిచాడు. పీడ్మ్యాండ్ సిసిలీ పాలకుల మధ్య ఉన్న శాంతియుత సంబంధాల వల్ల కవూర్ సిసిలీపై దాడికి జినోవాను కేంద్రంగా చేసుకునేందుకు గారిబాల్డికి అనుమతి ఇవ్వలేదు. జినోవా సార్డీన్ రాజ్యంలో ఉన్న నౌకా కేంద్రం. కవూర్ ఒకవైపు ఎర్రచుక్కల దళాన్ని బహిరంగంగా వ్యతిరేకించి వారిని అరెస్ట్ చేయిస్తూ మరోవైపు దాడిని కొనసాగించమని రహస్యంగా గారిబాల్డిని ప్రోత్సహించాడు. తన అనుచరులతో గారిబాల్డి జినోవా నుంచి బయలుదేరాడు. 1860 మే 5న సిసిలీలో తిరుగుబాటుదారులు వారికి ఉత్సాహంగా ఆహ్వానం పలికారు. సుమారు 1150 మంది గారిబాల్డి అనుచరులు 2 నౌకలతో జినోవా నుంచి సిసిలీ చేరుకున్నారు. నేపుల్స్ రాజు సిసిలీలో 24,000 మంది, ప్రధాన భూభాగంలో 100,000 మంది సైన్యాన్ని కలిగి ఉన్నాడు. 3 నెలల పోరాటం తర్వాత సిసిలీ గారిబాల్డి స్వాధీనమైంది. 1860 ఆగస్టు 5వ తేదీన గారిబాల్డి విక్టర్ ఇమాన్యుయల్ ప్రతినిధిగా సిసిలీకి నియంతగా అధికారాన్ని చేపట్టాడు. 1860 ఆగస్టు 19వ తేదీన సిసిలీ నుంచి నేపుల్స్ రాజ్యం మొత్తాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో ప్రధాన భూభాగంలో అడుగుపెట్టాడు. నేపుల్స్ రాజు వద్ద 100,000 మంది సైనికులు ఉన్నారు. ఏమాత్రం సైనికులు రక్తం చిందించకుండా గారిబాల్డి నేపుల్స్పై విజయం సాధించాడు. సెప్టెంబర్ 6వ తేదీన రాజు రెండవ ఫ్రాన్సిస్ దేశం వదిలి పారిపోయాడు. సెప్టెంబర్ 7వ తేదీన రైలులో కేవలం కొద్ది మంది సహాయకులతో నేపుల్స్ చేరుకున్న గారిబాల్డి వీధుల్లో ఉత్సాహవంతమైన ఊరేగింపు నిర్వహించాడు. కేవలం 5 నెలల్లోపై గారిబాల్డి 11,00,000 మంది ప్రజలున్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. గారిబాల్డి రూంపై దాడి ప్రణాళిక. అనంతరం గారిబాల్డి రూంపై దృష్టి సారించాడు. అయితే అది ప్రమాదకరమని కౌరు భావించాడు. రూమ్ ఫ్రెంచ్ సైన్యం లక్ష్యంలో ఉంది. రూంపై దాడి చేయడం అంటే ఫ్రాన్స్పై దాడి చేయడమే కాబట్టి కౌరు ఈ విషయంలో జోక్యం చేసుకుని గారిబాల్డిని దూరం చేయాలని భావించాడు. ఈ సమయంలో కౌరు కోరిక మేరకు విక్టర్ ఇమాన్యుయల్ సైన్యంతో పోపు భాగాలకు దాడి చేశాడు.
కానీ రూమ్ పైకి వెళ్ళలేదు. పోపు రాజధాని అయిన రూమును ఆక్రమించడానికి నెపోలియన్ అంగీకరించడానికి ఎవరికి తెలుసు. సార్డీనియా సైన్యం పాపల్ రాజ్యంపై దాడి చేసి పాపల్ సైన్యాన్ని ఓడించి రెండో ఫ్రాన్సిస్ని బంధించి నేపుల్స్లో గారిబోల్డి సైన్యంతో కలిపింది. ఈ విధంగా 1860 సెప్టెంబర్ చివరి నాటికి రోమ్ మినహా పోపు స్వాధీనంలోని భూభాగాలన్నీ సార్డీనియా స్వాధీనమయ్యాయి. 1860 నవంబర్ 2వ తేదీన రెండో విక్టర్ ఎమాన్యుయల్ మరియు గారిబాల్డీలు పక్కపక్కన నేపుల్స్ వీధుల్లో పర్యటించారు. గారిబాల్డీ రిపబ్లిక్ వాడే కానీ అంతకంటే గొప్ప దేశభక్తుడు. తన సొంత సిద్ధాంతాలను భావాలను పక్కన పెట్టి దేశం కోసం ఇటలీ ఏకీకరణ కోసం సిసిలి నేపుల్స్ను రెండో విక్టర్ ఎమాన్యుయల్ స్వాధీనం చేశాడు. రెండో ఫ్రాన్సిస్ గయ్యటాను స్వాధీనం చేసి 1861 ఫిబ్రవరిలో దేశం వదిలి పారిపోయాడు. 1861 ఫిబ్రవరి 18న వెనీషియా రోమ్ మినహా మిగతా ఇటలీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న నూతన పార్లమెంట్ ట్యూరిన్లో సమావేశమైంది. సార్డీనియా రాజు 1861 మార్చి 17న ఇటలీ చక్రవర్తి అయ్యాడు. నూతన ఇటలీ 22 మిలియన్ల ప్రజలతో కూడిన రాజ్యం కేవలం 18 నెలల కాలంలో 1861 మార్చి నాటికి ఇటలీ ఐరోపా శక్తుల్లో ఒకటిగా పేరు పొందింది. కానీ ఇటలీ ఏకీకరణ పూర్తి కాలేదు. వెనీషియా ఇంకా ఆస్ట్రియా స్వాధీనంలోనే ఉండగా రోమ్ పోపు ఆధీనంలోనే ఉంది. కౌరు పోపు నొప్పించి రోమ్ను ఇటలీ రాజధానిగా చేసే ప్రయత్నం చేశాడు. కానీ అనారోగ్యానికి గురయ్యాడు, ఇక్సోమ్నియా వ్యాధికి గురయ్యాడు. చివరికి జ్వరం అధికమై 1861 జూన్ 6వ తేదీన 51 సంవత్సరాల వయసులో కౌరు మరణించాడు. ఇటలీ 1866లో వెనీషియాను ఆస్ట్రియా ప్రష్యా యుద్ధానంతరం జరిగిన ఫ్రాగ్ సంధి ద్వారా పొందింది. 1870-71లో ఫ్రాన్స్ ప్రష్యా యుద్ధం రోమును ఆక్రమించే అవకాశం ఇటలీ కల్పించింది. దీంతో ఇటలీ ఏకీకరణ సంపూర్ణమైంది. ఆస్ట్రియా ప్రష్యా యుద్ధం వెనీషియా ఆక్రమణ. మనం ఇంతకుముందు జర్మనీ ఏకీకరణ సమయంలో చెప్పుకున్నట్లుగా బిస్మార్క్ ఆస్ట్రియా ప్రష్యాల మధ్య శత్రుత్వం కలిగేటట్లు చేశాడు. స్లెస్విగ్ హోల్స్టీన్ల విషయమై 1866 జూన్లో ఆస్ట్రియా ప్రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. 1866 ఏప్రిల్లో ఆస్ట్రియాకు వ్యతిరేకంగా బిస్మార్క్ ఇటలీ సహాయాన్ని కోరాడు. ప్రష్యా ఇటలీలో సంధి చేసుకుంది. దీని ప్రకారం ఇటలీ యుద్ధంలో ప్రష్యాకు సాయం చేసేందుకు యుద్ధ విజయానంతరం ఇటలీ ఆస్ట్రియా నుంచి వెనీషియాను పొందేందుకు ఒప్పందం కుదిరింది. 1866 జూన్ జూలైలో 7 వారాల పాటు ప్రష్యా ఇటలీ మరియు ఆస్ట్రియాల మధ్య యుద్ధం జరిగింది. ఆస్ట్రియా ఓడిపోయి సంధికి సిద్ధపడింది. 1866 ఆగస్టులో సంధి జరిగింది. దీని ప్రకారం ఆస్ట్రియా వెనీషియాను ఇటలీకి ఇవ్వడానికి అంగీకరించింది. ఇటలీ ఏకీకరణలో వెనీషియా ఆక్రమణ అనేది ప్రధాన ఘట్టం. ఫ్రాన్స్ ప్రష్యా యుద్ధం ఇటలీ ఏకీకరణ సంపూర్ణం. వెనీషియా తర్వాత ఇటలీ ఏకీకరణ గడ్డంకిగా మారింది రోమ్ మాత్రమే. రోమ్లో పోపు రక్షణగా ఫ్రెంచ్ సైన్యం నిలిచింది. ఫ్రాన్స్ ప్రష్యా యుద్ధ సమయంలో ఫ్రెంచ్ సైన్యం రోమ్ను వదిలిపెట్టింది. విక్టర్ ఎమాన్యుయల్ 20,000 సైన్యంతో పోపు సైన్యంపై దాడి చేశాడు. చిన్న ప్రతిఘటన తర్వాత ఎమాన్యుయల్ పోపు సైన్యాన్ని ఓడించి 1870 సెప్టెంబర్ 20న రోమ్లో ప్రవేశించడంతో ఇటలీ ఏకీకరణ సంపూర్ణమైంది. పోపు భూభాగాలను ఇటలీలో విలీనం చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ సమర్థించింది. దీంతో 1871 సంవత్సరం రోమ్ ఇటలీ దేశ రాజధాని అయింది. తర్వాత సార్డీనియా ఆస్ట్రియా యుద్ధం జరుగుతున్న సమయంలో టస్కనీ ఫార్మా మొడినాలలో ప్రజలు తిరుగుబాటు చేసి పాలకులను తొలగించారు. పోపు అధికారం రోమాగ్నాలో ముగిసింది. సార్డీనియా చేతిలో ఆస్ట్రియా ఓటమి పాలవడంతో తిరుగుబాటులో నడిచివేసేందుకు టస్కనీ ఫార్మా మొడినా పాలకులకు సాయం అందలేదు. దీంతో పాలకులు దేశం వదిలి పారిపోయారు. తిరుగుబాటు ప్రభుత్వాలు అధికారాన్ని స్వీకరించి సార్డీనియాలో విలీనం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. పాపెల్ భూముల్లోని బాలగ్న రోమాగ్నాలతో కూడి పోపుకు వ్యతిరేకంగా సార్డీనియాకు అనుకూలంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. దీంతో సంప్రదింపులను జరిపి కవర్ కమిషనర్లను ఆ ప్రాంతాలకు పంపారు. 1860 మార్చి 11-12వ తేదీల్లో జరిపిన అభిప్రాయ సేకరణలో అక్కడి ప్రజలు సార్డీనియాలో విలీనమయ్యేందుకు ఏకగ్రీవంగా అంగీకరించారు. విక్టర్ ఎమాన్యుయల్ కూడా అందుకు అంగీకరించాడు. 1860 ఏప్రిల్ 2వ తేదీన విశాలమైన సార్డీనియా రాజ్య పార్లమెంట్ టెరీన్లో సమావేశమైంది. ఫ్రాన్సిస్ చక్రవర్తి
మూడవ నెపోలియన్ నూతనంగా ఏర్పడిన ఇటలీని గుర్తించాడు. అందుకు ప్రతిఫలంగా సార్డీనియా నైస్ సెవాయిలను ఫ్రాన్స్కి ఇచ్చింది. ఈ సమయంలో కూడా ఇంకా అనేక ప్రాంతాలు ఇటలీ వెలుపలే ఉన్నాయి. వెనీషియా పాపెల్ భూముల్లో అధిక భాగం సిసిలీ నేపుల్స్లో వెలుపలే ఉన్నాయి. కవూర్ బలమైన దేశం యొక్క స్నేహం సహాయం అవసరమని భావించి స్నేహదేశం కోసం వేచి ఉన్నాడు. ఆ స్నేహదేశం ఇంగ్లాండ్ లేదా ఫ్రాన్స్ అవుతుందని భావించాడు. ఇంగ్లాండ్కి అధిక సైన్యం లేకపోవడం, సొంత విషయాల్లో అది తలమునకలై ఉండడం, అదే సమయంలో ఫ్రాన్స్ గొప్ప సైన్యాన్ని కలిగి ఉండడం, ఫ్రాన్స్ పాలకుడు మూడవ నెపోలియన్ ఉత్సాహవంతుడు కావడం వల్ల తన భవిష్యత్తు ఫ్రాన్స్పై ఆధారపడి ఉందని కౌర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా మూడవ నెపోలియన్కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాడు. ఆ అవకాశం కౌర్కు క్రిమియా యుద్ధం వల్ల కలిగింది. కౌర్ రష్యాకు వ్యతిరేకంగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్లతో ఒప్పందం చేసుకున్నాడు. క్రిమియా యుద్ధంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్లకు సహకరించి వారి ప్రశంసలను అందుకున్నాడు. మూడవ నెపోలియన్ ఫ్లాంబియర్స్లో విశ్రాంతిలో ఉన్న తనను కలవమని కౌర్ను ఆహ్వానించాడు. అక్కడ కౌర్ నెపోలియన్ అభిమానాన్ని చూరగొన్నాడు. ఫ్రాన్స్తో సంధి, ఆస్ట్రియాతో యుద్ధం, ఇటలీ భూభాగాల నుంచి ఆస్ట్రియాను వెళ్ళగొట్టడానికి ఫ్రాన్స్ సహాయం తప్పనిసరిని కౌర్ భావించాడు. 1858 జూలైలో కౌర్ ఫ్రాన్స్ చక్రవర్తి మూడవ నెపోలియన్తో ఒక సంధి కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం గల్ఫ్ నుంచి అడ్రియాటిక్ వరకు ఇటలీ విముక్తికి ఫ్రాన్స్ సహకరిస్తుంది. లంబార్డీ వెనీషియాలను ఆస్ట్రియా నుంచి విముక్తం చేసి వాటిని సార్డీనియాలో విలీనం చేసేందుకు, సార్డీనియాకు సైనిక సాయం చేసేందుకు నెపోలియన్ అంగీకరించాడు. అందుకు ప్రతిఫలంగా నైస్ సెవాయి ప్రాంతాలను ఫ్రాన్స్కి ఇవ్వడానికి కౌర్ అంగీకరించాడు. కౌర్ ఆస్ట్రియాతో యుద్ధం కోసం వేచి ఉన్నాడు. ఆస్ట్రియా సార్డీనియాపై యుద్ధం ప్రకటిస్తే సార్డీనియా ఫ్రాన్స్లో న్యాయబద్ధంగా యుద్ధం చేస్తాయని భావిస్తారనుకున్న కౌర్ ఆస్ట్రియా యుద్ధ ప్రకటన కోసం ఎదురు చూడసాగారు. 1859 ఏప్రిల్ నెలలో సైన్యాలను ఉపసంహరించుకోమని సార్డీనియాను ఆస్ట్రియా హెచ్చరించింది. సార్డీనియా తిరస్కరించడంతో ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. సార్డీనియా ఫ్రాన్స్లు ఒకవైపు, ఆస్ట్రియా మరోవైపు యుద్ధాన్ని కొనసాగించాయి. 1859 ఏప్రిల్ నుంచి జూలై వరకు యుద్ధం జరిగింది. మాజెంటా సల్ఫరీన యుద్ధ రంగాల్లో సార్డీనియా ఫ్రాన్స్లు విజయం సాధించాయి. కానీ యుద్ధం మధ్యలో ఫ్రాన్స్ సార్డీనియాకు సహకారాన్ని నిలిపివేసి ఆస్ట్రియాతో 1859 జూలై 11 విల్లా ఫ్రాంకా అనే యుద్ధ విరమణ సంధిని చేసుకుంది. మూడవ నెపోలియన్ తన మిత్రరాజ్యాన్ని సంప్రదించకుండా యుద్ధ విరమణ సంధి చేసుకున్నాడు. దీని ప్రకారం లంబార్డీ ఫీడ్మ్యాన్కు లభించగా వెనీషియా ఆస్ట్రియా స్వాధీనంలో ఉండిపోయింది. మాజెంటా మరియు సల్ఫరీన యుద్ధాలు 19వ శతాబ్దంలో జరిగిన యుద్ధాల్లో మాజెంటా సల్ఫరీనో యుద్ధాలు ఉప యుద్ధాలు. సల్ఫరీన యుద్ధం కేవలం 11 గంటల సమయంలో ముగిసింది. సుమారు 800 ట్యాంకులు యుద్ధంలో ఉపయోగించగా 260,000 మంది సైన్యం యుద్ధంలో పాల్గొంది. మిత్రరాజ్యాలు 17,000 మంది సైన్యాన్ని కోల్పోగా ఆస్ట్రియా 22,000 మంది సైన్యాన్ని కోల్పోయింది. లంబార్డీ మొత్తాన్ని ఆక్రమించుకోవడంతో పాటు మిత్రరాజ్యాలన్నీ మిలాన్ను స్వాధీనం చేసుకున్నాయి. వెనీషియాను సులభంగా స్వాధీనం చేసుకుని ఇటలీ నుంచి ఆస్ట్రియాను వెళ్ళగొట్టవచ్చునని భావించాడు. అయితే అకస్మాత్తుగా ఫ్రాన్స్ చక్రవర్తి మూడవ నెపోలియన్ 1859 జూలై 11 విల్లా ఫ్రాంకాలో ఆస్ట్రియా చక్రవర్తిని కలిసి ఏమాత్రం సార్డీనియాను సంప్రదించకుండా యుద్ధ విరమణ సంధిపై సంతకం చేశాడు. దీని ప్రకారం లాంబార్డీ సార్డీనియా పరం కాగా వెనీషియా ఆస్ట్రియా స్వాధీనంలో ఉండిపోయింది. అప్పుడే జరిగిన తిరుగుబాట్ల వల్ల రాజ్యాలను కోల్పోయిన పాలకులకు తిరిగి టస్కనీ మొడినాల పాలన అప్పగించబడింది. ఈ యుద్ధ విరమణ సంధి జరగడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. యుద్ధంలో జరిగిన విషయాలు మూడవ నెపోలియన్ ఇచ్చేష్టం చేశాయి. ఇటలీ బలమైన రాజ్యంగా ఆవిర్భవించడం ఫ్రాన్స్కు ప్రమాదకరమని, తమ సరిహద్దులో బలమైన ఇటలీ దేశం ఉండడం ఫ్రాన్స్కు సమస్యలు తెస్తుందని నెపోలియన్ భావించాడు. మూడవ నెపోలియన్ నమ్మకద్రోహం ఎంతకాలంగా కౌర్ చేసిన కృషిని వృధా చేసింది. కౌర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన పదవి కౌర్ రాజీనామా చేశాడు. అయితే సార్డీనియా చక్రవర్తి ఇమాన్యుయల్ తెలివిగా ప్రవర్తించి రాజీనామాను అంగీకరించక ఏకీకరణ లక్ష్యం కాబట్టి అందుకు కృషి చేయమని కౌర్ను అంగీ